కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలను సహకరించిన మీడియాకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేసి ప్రకటించాయన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజలకు ఇచ్చిన సెండ్ భూములను ఇక ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తుందనేసి అన్నారు. ఇక రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయనేసి భట్టి విక్రమార్క తెలిపారు. కార్యకర్తలకి నాయకులకి కౌంటింగ్ ఏజెంట్లు పోయేటువంటి వాళ్ళకి మరి ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ఎన్నికల సందర్భంలో కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కూడా గెలవలేదన్నట్టుగా ప్రకటించేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమిని ప్రజలు చూపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మనకి. ఉదాహరణకి ధర్మపురిలో కానీ లేకపోతే హుజూర్నగర్లో కానీ లేకపోతే మంచిర్యాలలో కానీ ఇటువంటి కొన్ని స్థానాల్లో కోర్టులో కూడా కేసులు వేసి అవి ఎన్నికల కేసు నడుస్తున్నాం. అందుకోసమే ఇబ్రహీంపట్నం తుంగతుర్తి అతి తక్కువ మార్జిన్లో. సో ఇటువంటి ఈరోజు పూర్తి అధికారాన్ని కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎటువంటి ఆగడాలు చేయటానికైనా తప్పిదాలు చేయటానికైనా సిద్ధపడి ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి